ఇప్పుడు ఏమైంది అన్నా, ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి అని మొన్న 4 రోజుల కింద నేను ఒక అన్నని అడిగితే, ఏమి మద్యపాన నిషేధమమ్మా, ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది, అది కూడా సర్కారు ఏది అమ్ముతే అదే కొనాలి అన్నాడు. అదేంటన్నా అంటే, ఇప్పుడు కొనాల్సింది వేరే వేరే బ్రాండ్లు ఏం దొరకవమ్మా, ఏదో బూమ్ బూమ్ అంట, స్పెషల్ స్టేటస్ అట, ఇవే దొరుకుతాయి తల్లి అన్నాడు. ఈరోజు ప్రత్యేక హోదా తేవడం కథ ఏమో గాని, స్పెషల్ స్టేటస్ అని మందుబాటలైతే వచ్చింది. జగనన్న గారి పుణ్యం. మరి ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే? ఇప్పుడు కనీసం ఆన్లైన్ సేల్స్ లేవు, ఒక కార్డుతో పేమెంట్ లేదు, మద్యం షాపులో పూర్తి క్యాష్ పేమెంట్లే అంటున్నారు. ఎందుకు అని అడుగుతున్నాం అంటే, రాష్ట్రానికి వచ్చే ట్యాక్సులు రావటం లేదు, కేంద్రానికి వచ్చే ట్యాక్సులు పోవటం లేదు, అయినా కూడా పూర్తి అక్రమమైనా కూడా యథేచ్ఛగా మద్యం అమ్ముకుంటున్నారు. ఏం చేతనైంది? ఈ 10 సంవత్సరాలైంది మనకు రాష్ట్రం ఏర్పడి. మరి ఈ 10 సంవత్సరాలలో కనీసం ఒక్క అడుగన్నా ముందుకేసావా? ఒక్క అడుగన్నా అభివృద్ధి చెందిందా? అదే మనకు స్పెషల్ స్టేటస్ వచ్చింటే, ప్రత్యేక హోదా వచ్చింటే మన రాష్ట్రం ఎక్కడో ఉండేది, పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చేది, రాజధాని పూర్తయిపోయేది, పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయేది, మాట మీద నిలబడే ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో ఉన్నా పూర్తయిపోయేది, కనీసం రాష్ట్రంలో కనీసం నిజాయితీతో ఒక మంచి ఉద్యమం చేస్తున్నా ఇవన్నీ సాధ్యమయ్యేది. కానీ ఆలోచన చేయండి, 10 సంవత్సరాలైంది రాష్ట్రం ఏర్పడి, ఇప్పటి వరకు మనం ఒక్కటి కూడా సాధించుకోలేదు, మరి మనం ఏం అభివృద్ధి చెందినట్టు? కనీసం ఈ 10 సంవత్సరాలలో మా రాజధాని ఇది అని గొప్పగా చెప్పుకోవడానికి కనీసం ఒక రాజధాని అయినా ఉందా? 20 లక్షల ఎకరాలకిచ్చే నీళ్లిచ్చే పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతే పెద్ద పెద్ద పరిశ్రమలు రాకపోయినా మన కాళ్ళ మీద మనం నిలబడేవాళ్ళం, మన రైతులు మన కాళ్ళ మీద వాళ్ళు నిలబడేవాళ్ళు. పోనీ అదైనా ఏంటంటే అదీ కాలేదు. పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి కదా అంటే, ఒక్కరంటే ఒకరు, అటు చంద్రబాబు గారైనా ఇటు జగనన్న గారైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా? ఆ రోజు బీజేపీ పార్టీ చెప్పిన మాట, 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామన్నారు. తిరుపతిలో మోడీ గారు అదే పనిగా సభ పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేశాడు, 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఆ రోజు చంద్రబాబు గారు అన్న మాట, 10 సంవత్సరాలు అయిపోదు, 15 సంవత్సరాలు కావాలి అన్నాడు. ఆ తర్వాత 15 సంవత్సరాలు అన్న చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే కనీసం ఒక్కసారైనా ప్రత్యేక హోదా కావాలి అని బీజేపీతో కొట్లాడలేకపోయాడు, ఒక్క నిజమైన ఉద్యమం చేయలేకపోయాడు. ఆ రోజుల్లో జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడు. ఆ రోజుల్లో జగనన్న గారు చెప్పిన మాట, నిరాహార దీక్షలు చేశాడు, ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకు కొట్లాడటం లేదు అని నిలదీశాడు. ఆ రోజుల్లో జగనన్న గారు చెప్పిన మాట, అందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదో చూద్దాము అన్నాడు జగనన్న గారు. మరి జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేక హోదా కోసము ఎంతమంది రాజీనామాలు చేశారు? మూకుమ్మడిగా ఎంతమంది రాజీనామాలు చేశారు? రాజీనామాలు కాదు కదా, కనీసం ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా కావాలి అని మీరు మోడీ గారిని నిలదీయగలిగారా? ఒక్క నిజమైన ఉద్యమమైనా చేయగలిగారా? మీరా మాట మీద నిలబడేది? రాజశేఖర రెడ్డి గారు మాట తప్పకుండా, మడమ తిప్పకుండా పరిపాలన చేశారు. మాట కోసం ప్రాణమైనా ఇచ్చేవాడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఏమైంది? జగనన్న గారు పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు, ఆ మాట నిలబెట్టుకోలేదు, ప్రత్యేక హోదా అన్నాడు, ఆ మాట నిలబెట్టుకోలేదు. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఈరోజు మన రాష్ట్రంలో 8 లక్షల కోట్ల అప్పుల కుప్ప ఉంది. 8 లక్షల కోట్ల అప్పులు చేశాడు జగనన్న గారు. పోనీ ఇంత డబ్బు తెచ్చారే, మన రాష్ట్రంలో దేనికైనా డబ్బుందా? దేనికి డబ్బుంది? బీడి బిచ్చము కళ్ళు ఉద్దరా అని ఒక సామెత ఉంది, విన్నారా? బీడి బిచ్చం కళ్ళు ఉద్దరా. ఈరోజు 8 లక్షల కోట్ల అప్పు తెచ్చారు గాని దేనికి డబ్బు లేదు. రాజధాని కడదామంటే డబ్బు లేదు, పోలవరం కట్టుకుందామంటే డబ్బు లేదు, పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టుకుందామంటే డబ్బు లేదు, ఆఖరికి రోడ్లు వేసుకుందామంటే డబ్బు లేదు, జీతాలు ఇవ్వాలంటే డబ్బు లేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలంటే డబ్బు లేదు. ఇదిగో ఇక్కడ అన్నలు ఉన్నారు, వీళ్ళ పెన్షన్ పాలసీ మార్చి వాళ్ళ కడుపులు కొడుతున్నారు, వాళ్ళ జీవితాలను కొడుతున్నారు, వాళ్ళ
కుటుంబాలంతా రోడ్ల మీద పడతాయి అని ఎంతమంది ఎంతమంది ఎంప్లాయీస్ చెప్తున్నారు.